పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం వేమయ్య యాదవ్ సచివాలయాల దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ సచివాలయ సెక్రటరీలకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వేమయ్య యాదవ్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ చెత్త పన్ను పెట్టలే, చెత్త పన్ను పెట్టలే, చెత్త పన్ను పెట్టలే, పన్నులు పెంచిన సీఎం, ప్రజల మీద పన్నులు పెంచుతున్న సీఎం, ప్రజల మీద పన్నులు పెంచుతున్న సీఎం, పెంచిన నిత్యావసర ధరలు పెట్టలే, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, జాతకాని సీఎం, జాతకాని సీఎం, ప్రజల మీద చెత్త మీద. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పడినటువంటి 26 జిల్లాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వాన అన్ని గ్రామ సచివాలయాల దగ్గర పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వెంటనే తగ్గించాలని చెప్పి, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి, విద్యుత్ కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పి, అదేవిధంగా చెత్త పనులు రద్దు చేయాలని చెప్పి అన్ని గ్రామ సచివాలయాల దగ్గర వినతి పత్రాలను, నిరసన కార్యక్రమాలను చేసి ఆ తర్వాత వినతి పత్రాలను అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయ కార్యదర్శులకు అందజేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సర్కార్ ఏదైతే ఉందో, అటు మోడీ అమిత్ షాలు ఇద్దరు కూడా ఈ దేశాన్ని పరిపాలించమని చెప్తే పరిపాలన కొనసాగించకుండా వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నారు. అదానీకి అంబానీకి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలని కూడా దోచిపెడతా ఉన్నారు. రైల్వేని ప్రైవేటీకరణ చేశారు, ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేశారు, ఉన్న ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఆఖరికి విశాఖలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలను ఎక్కొట్టినటువంటి మరి ఘరానా కేడీలందరినీ కూడా ఈ దేశాన్ని దాటవేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులంతా కూడా నల్లధనాన్ని తీసుకొస్తామని, పేదల అకౌంట్లలో ఒక్కొక్కరు అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తామన్న నరేంద్ర మోడీ పూర్తిగా విస్మరించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి హామీని పూర్తిగా తుంగలో దొక్కారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా తీసిపోకుండా పన్నులేసేటువంటి ముఖ్యమంత్రిగా, పన్నుల ముఖ్యమంత్రిగా ఇప్పటికీ ఆయన పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడంరా, అదేవిధంగా పెంచినటువంటి ఈరోజు గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నారు, అదేవిధంగా ఓటీఎస్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలకు మరి వాళ్ళు ట్యాక్స్ వేసి రెగ్యులరైజ్ చేస్తామంటా ఉన్నారు, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి చెత్త పన్నును కూడా ఆఖరికి మున్సిపాలిటీలు వేస్తూ ఉన్నారు. ఇదొక పన్నుల ప్రభుత్వంగా కొనసాగుతూ ఉంది. పన్నులు వేసేటువంటి ప్రభుత్వం కాదు, ప్రజలను పాలించే ప్రభుత్వం కావాలని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరికి వ్యతిరేకంగా, వీరి వైఖరికి నిరసనగా ఈరోజు సచివాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మరో విద్యుత్ పోరాటం ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. అప్పట్లో హైదరాబాద్ రాజధానిగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గద్దె దించి, అప్పట్లో 2004లో 26 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. మరి అప్పుడు వామపక్ష పార్టీల కార్యకర్తల ముగ్గురు ప్రాణాలను సైతం మరి తుదిప్రాయంగా విడిచిపెట్టారు. ఇప్పుడు కూడా ఈ ఉన్నటువంటి 26 జిల్లాల్లో మరో విద్యుత్ పోరాటానికి కూడా నాంది పలకడానికి ప్రజలంతా కూడా సమాయత్తంగా ఉన్నారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, అదేవిధంగా కరెంటు ధరలు, అన్ని రకాల ధరలు, ట్యాక్సెస్ అన్నీ కూడా తగ్గించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.